సమయం రాగానే తిరిగి చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని, గతంలో ఇచ్చిన హామీలనే తిరిగి వినిపిస్తున్నారని, ఈసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. నంద్యాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, విత్తనాల తయారీ కేంద్రంగా మారుస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు వట్టి అబద్దాలని నంద్యాల పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. 2016లోనే సీడ్ హబ్ గురించి, విశ్వవిద్యాలయం గురించి తాను ఉత్తరం రాసినప్పటికీ చంద్రబాబు స్పందించలేదని అన్నారు. సీడప్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రామిస్ చేసినాడు. ఆ సీడప్ అనేది నేను ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయినా, అసలు ఆ మీటింగ్స్ అనేది సీడప్ అనేది అసలు పదమే తెలియదు. యాక్చువల్ ఆ సీడప్ అని ఏం చేయాలి, ఏం చేస్తే మనకు అక్కడ డెవలప్ అవుతుంది సీడప్ అనేది తెలియదు. ఎందుకంటే మీకు సీడ్ అనేది పర్టికులర్ లొకేషన్లోనే ఒక నంద్యాల బెల్ట్ మాత్రమే చాలా సూటబుల్ సీడ్ ప్రపంచం. మనకు అన్ని కంట్రీస్ కూడా ఈవెన్ మన ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు మన సీడ్ అనేది, మన మొక్కజొన్న కానీ కాటన్ కానీ. ఆ క్లైమేట్ మన క్లైమేట్లో మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో నంద్యాల అనేది చాలా ముఖ్యమైన ప్లేస్ అండి. ఆ ప్లేస్లో నుంచే మనకు యాక్చువల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మొత్తము ఇండియా అంతా కూడా సప్లై చేస్తున్నాం అక్కడి నుంచి. బట్ ఆ దాన్ని డెవలప్ చేయడానికి సీడప్ చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రామిస్ చేసినాడు. కానీ తంగడంచెలో ఒక 1000 ఎకరాలు ఉంటే కొన్ని ప్రైవేటు సంస్థలకు ఊరికి ఇస్తున్నాడు తప్ప అది గవర్నమెంట్కు చేసి దాన్ని ఏమన్నా రీసెర్చ్ చేస్తాం అనేది ఏం లేదు. ఊరికేదో ఒక జివో ఇచ్చి ఇన్ని కోట్లు ఇచ్చినాము అని జివో పెట్టడం తప్ప అక్కడ డెవలప్మెంట్ అనేది నీళ్ళండి. మరి అంటే ఎందుకు ఇటువంటి హామీలు ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఇవ్వడానికి కారణం? మీకు తెలిసిన విషయం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడమే అబద్ధ బహానీతులు వచ్చినాడు. మళ్ళీ సేమ్ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ హామీ ఇవ్వడమే కదా ఆయనకు. ఒక్కటన్నా మీకు తెలిసిన విషయమే, ప్రజానీకన అందరికీ తెలుసు. ఒక్క హామీని నెరవేర్చినాడు, ఎన్నో హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసినాడు. రైతులకు రుణమాఫీ చేయలేదు, డ్వాకా మహిళలకు చేయలేదు, ఏది కూడా మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా. సేమ్ ఎలక్షన్లు వచ్చేటకు మాత్రం హామీలు చేయడము ఆయన పోవడం తప్ప ఒక్క హామీ కూడా మీకు పబ్లిక్ తెలిసిపోతుంది. ఇదో మేము చూడండి, మేము జీవో మేము తీసుకొచ్చినాం మేము సార్, మాకు ఇది సూటబుల్ ప్లేస్, ఇది ఎప్పుడో 130 సంవత్సరాలుగా స్టేషన్, ఇక్కడ రీసెర్చ్ బాగుంటుంది, ఇక్కడ యూనివర్సిటీ పెట్టండి అని చెప్తే కూడా ఆయన ఎన్నికల సమయంలో వచ్చిన అప్పుడు కూడా వచ్చి ఇక్కడ అటానమస్ యూనివర్సిటీ చేస్తామని చెప్పాను. కాబట్టి ఇంతవరకు లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ యూనివర్సిటీ చేస్తామంటే ఇది నమ్మశక్యమేనా? ఇది అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పినాం, డెఫినెట్ కూడా యూనివర్సిటీ ఇక్కడ తీసుకొస్తానని కూడా చెప్పాను.